అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని చినశంకరంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతరాజు రమణ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ గత నెలలో టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చర్చకు రావాలని సవాల్ విసిరారని, నేడు కాంగ్రెస్ నాయకులు రాగా టీఆర్ఎస్ నాయకులు ముఖం చాటేశారని ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ విమర్శలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శివకుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్లు మాట్లాడుతూ, ఏడేళ్ల నుంచి అధికారంలో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఆమల దూరంలో ఉంది, కాబట్టే వాళ్ళు రాలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్, అజయ్, అంజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాగుబోతు తెలంగాణ రాష్ట్రంగా మార్చేసినాం. అప్పుడు మీకు ఇలా 100% ఉన్నటువంటి ఏది ఎక్సైజ్ ఆదాయం ఇలా 300% పెంచేసుకుంటా ఉన్నాను. అయితే నీకు అది ఏం కేవలం ఆర్థికం నీకు ప్రభుత్వానికి ఆర్థిక వనరుల గురించి ఆలోచిస్తున్నావు తప్ప ప్రజల బాగోగుల గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి ఆలోచన చేయకుండా ఎక్కడ ఒకటిదే అక్కడ మద్యం షాపులు విప్పటిగా విచ్చల విడిగా ఓపెన్ చేసి మొత్తం తాగుబోతులను తయారు చేస్తా ఉన్నావు. నువ్వు చేసినటువంటి వాగ్దానం ఒక్క వాగ్దానం మనం నిలబెట్టుకున్నావా? మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము డెవలప్ కాలేదని చెప్తా ఉన్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎవరు కట్టారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగూరు డ్యామ్ ఎవరు కట్టారు? బీహెచ్ఎల్ కంపెనీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మరి మిదాని కంపెనీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఏది ఆర్డినెన్స్ కంపెనీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఐడిపిఎల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎన్నో పరిశ్రమలు తాసుకొస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆవిర్భవించింది మా తెల్ల కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇలా నువ్వు అధికారం రాకముందు మేము గెలిచినటువంటి ఖచ్చితంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తామని చెప్పినావు. అలాగే కార్మికులు మొత్తం రోడ్డు పాలైపోయారు. ఇలా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ ఊస ఎత్తడం లేదు. ఇటువంటి వాగ్దానాలు ఎన్నో చేసిన డెవలప్మెంట్ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఏది చేసినా గానీ శాశ్వత ప్రాతిపదికన ఉపయోగపడేటువంటి పథకాలు ప్రవేశపెట్టి నేటి కూడా పథకాలు ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాల పథకాలను ప్రవేశపెట్టాం తప్ప నీలేక ఓడదాటిదాకా ఓడమల్లన్నా ఓడదాటినాక ఓడమల్లన్నా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతావు, ఎలక్షన్ దాటిపోయిన తర్వాత నేను అసలు ఆ మాటనే మాట్లాడని చెప్పి నీచమైనటువంటి సంస్కృతి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి మన భారతదేశంలో ఏ రాష్ట ముఖ్యమంత్రి కూడా ఈయన చేసినటువంటి ఇన్ని అబద్దాలు ఇన్ని జిమ్మిక్కులు ప్రజలను మోసపుచ్చేటువంటి జిమ్మిక్కులు ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. నాయకులు చర్చకు అభివృద్ది పైన చర్చకు సిద్దమని చెప్పారు. మరి మేము కూడా ఆ సవాల్ను స్వీకరించి మరి ఈరోజు వీడికి రావడం జరిగింది ఐబీ దగ్గరికి. కానీ మరి వారు రాలేకపోయారు. మరి ఈ రోజుకి ప్రజలకన్నా అర్థమవుతుంటది చర్చకు రాని వాళ్ళు అభివృద్ది చేసినట్టా చేయనట్టా అని. మరి ఒక రెండు ఉదాహరణలు తీసుకున్నట్టయితే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు మన మండల్లో ఎన్ని ఇచ్చారని నేను అడుగుతున్నాను. రెండు విలేజ్లలో కంప్లీట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి అదే చూసినట్టయితే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇళ్లు ప్రతి గ్రామంలో ఉన్నాయి. మరి అలా అయితే ఈ రెండు గ్రామాలు 7 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాలు కావస్తుంది. 8 సంవత్సరాలలో 2 గ్రామాలలో కంప్లీట్ చేసిరు. మరి అట్లయితే ఇంకా మండల్ మొత్తం కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఇంకా 8 సంవత్సరాలు పడుతుందో వాళ్ళకే విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరి దళితులకు 3 ఎకరాలు అన్నారు ఆ రోజు అసెంబ్లీలో సీఎం గారే మాట్లాడిన మాట అది. మరి ఇట్లా ఈ మండల్లో ఎంత ఎన్ని కుటుంబాలకు ఇచ్చాడు? మేము అభివృద్ధి చూపిస్తామని మొన్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవాల్ విసిరిదాన్ని మేము స్వీకరించి మా అధ్యక్షులతో సహా మేము అందరం కలిసి ఇప్పుడు మేము 12 గంటల నుంచి ఇక్కడ 3 గంటల వరకు ఇక్కడ హైబీలో వాళ్ళ గురించి చూసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సవాల్ ఇప్పుడు దాని అభివృద్ధి గురించి చర్చకు వచ్చి మేము 3 గంటల వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచే ముఖం చాటేసుకుని వెళ్లిపోయారు. కాబట్టి అభివృద్ధి ఏమి కాలేదు శూన్య మేడలలో అని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ 2వ సారి గెలిచి కూడా ఒక నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు. నిరుద్యోగ భృతి ఇస్తాను ఇప్పుడు 33 నెలలు అవుతుంది. ఒక్కొక్క నిరుద్యోగికి కూడా 1,06,000 రూపాయలు ఇప్పటికే బాకీ పడ్డాడు. అలాగే ఇయ్యలే మరి కేజీ టు పీజీ విద్య అని చెప్పినాడు. కేజీ టు పీజీ ఎక్కడ ఉంది? ఈరోజు మా కాంగ్రెస్ హయాంలో కట్టిన బిల్డింగ్లే ఉన్నాయి. అక్కడ రాజశేఖర రెడ్డి ఇలా పేదలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకటే కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలి, ప్రతి ఒక్కరు డాక్టర్లు కావాలి, ఇంజనీరింగ్ కావాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఏదైతే ఆశపడి ఫీజు రియస్మెంట్ తెచ్చిండో అప్పుడు పేద విద్యార్థులు కూడా 1,00,000 రూపాయలు గవర్నమెంట్ చెల్లించి వాళ్లకు కాలేజీలలో ఫీజులు కట్టడం జరిగింది. ఇప్పుడు అదే కాలేజీలోకి పోతే ఇప్పుడు మేము పిల్లలు తల్లిదండ్రులు ఇప్పుడు కాలేజీ పోతే అక్కడ ఇప్పుడు మేము ఫీజులు కట్టేదాకా మేము సర్టిఫికెట్లు ఇయ్యాం. మీరు ఏం చేసుకుంటూ చేసుకొని వాళ్ళు కాలేజీ వాళ్ళు యజమాని వాళ్ళు ఇస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు.